కేసీఆర్ కొత్త పంచాయతీరాజ్ పురపాలక చట్టం తెస్తానని చెప్పడంపై మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 5 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన కేసీఆర్ కి అవినీతి ఇప్పుడే కనిపించిందా అంటూ విమర్శించారు ఆయన. మిగిలిన శాఖలన్నీ అవినీతి రహితంగా పనిచేస్తున్నాయా అని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. ఈ వ్యవస్థ అంతా అవినీతిమయమైపోయింది, ట్రస్ట్ పట్టింది. దీన్ని మార్పు చేయడానికి ప్రత్యేకంగా చట్టాలు రూపొందించాలని గత 5 సంవత్సరాలకు వెళ్ళి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉన్నారు. మళ్ళీ 5 సంవత్సరాల కాలం గడిచింది. మళ్ళీ ఈ 5 సంవత్సరాలు ఈ వ్యవస్థను ప్రశ్న పట్టించింది ఎవరో నేను అడుగుతున్నా. ఈ గడిచిన 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం అవినీతిమయం కావటానికి, అవినీతిలో పూరుకుపోవటానికి ఎవరు బాధ్యత?